గుంటూరు జిల్లాలోని బాపట్ల పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో కిరాణా మర్చెంట్స్ మరియు కూరగాయల మార్కెట్ దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, పట్టణ సీఐ అశోక్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. లాక్డౌన్ సందర్భంగా పట్టణంలోని అత్యవసరమైన కిరాణా షాపులు, కూరగాయల షాపులు, మెడికల్ షాపులకు సంబంధించిన నియమ నిబంధనలను గురించి వివరించారు. అనంతరం స్థానిక కూరగాయల మార్కెట్ వద్దకు వెళ్లి సందర్శించి వ్యాపారస్తులకు వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ, అందరికి నమస్కారం అండి, నేను మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి అర్బన్ లోకల్ బాడీలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్లో నిత్యం కూరగాయలు కొనుక్కోవడానికి వస్తున్నటువంటి ప్రజలు సోషల్ డిస్టెన్స్ లేకుండా, మినిమం 3 ఫీట్ లేకుండా గుంపుగా వస్తున్నారని చెప్పి ఉద్దేశంతో ఈ మార్కెట్లందరితో కూడా మాట్లాడి, ఎవరైతే ఈ కూరగాయల వ్యాపారస్తులు ఉన్నారో ఆ కొట్ల ముందు మార్కింగ్ ఇచ్చేసి మనిషికి మనిషికి మధ్య దూరం మినిమం 1.5 మీటర్ ఉండేట్టుగా ప్లాన్ చేయమని చెప్పి జిల్లా నుంచి ఆదేశాలు రావడంతో డిఎస్పీ గారు, అదేవిధంగా సిఏ గారు, నేను మా సిబ్బంది అందరం కూడా ఇప్పటిదాకా వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించి, ఒకటి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలి, రెండు కూరగాయల రేట్లు కూడా ప్రజలకి అందుబాటులో ఉంచాలి, మూడోది సామాజిక దూరం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, మూడు ప్రాతిపదికన వాళ్ళతో సమావేశం నిర్వహించి మార్కెట్కి ముందు ఉన్నటువంటి అవతల రోడ్డు, ఈ పక్క రోడ్డు, మధ్యలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఈ దూరాన్ని ప్రామాణికంగా తీసుకొని మొత్తం 20 కోట్లు రిటైలీ ఏర్పాటు చేయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా షాప్ ముందు ఖచ్చితంగా కొనుక్కునేటువంటి వ్యక్తులకి మినిమం 3 ఫీటు లేదా 1.5 మీటరు డిస్టెన్స్ ఉండేట్టుగా ఈ గంటలో మా సిబ్బంది, అదేవిధంగా మార్కెట్లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ సహకారంతో మార్కెట్ ఒక గంటలో కంప్లీట్ చేస్తామన్నారు. ప్రజలు కూడా దీన్ని గమనించండి, టూవీలర్స్ అన్నీ కూడా దానికి ముందే కూరగాయల మార్కెట్కి ఆ గోడకు అవతలే, అదేవిధంగా ఈ పక్కన కొట్రావారి వీధిలోనే 2 వీలర్స్ ఆఫ్ చేస్తాం, ఈ లోపలికి 2 వీలర్స్ ఎలా చేయము. అదేవిధంగా హోల్సేల్ వాళ్ళకి సంబంధించినటువంటి అన్లోడింగ్ పాయింట్కి వచ్చేటువంటి వెహికల్స్కి రైల్వే స్టేషన్ రోడ్లో కొత్తగా ఇచ్చినటువంటి రోడ్ని వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దీనికి ఈ లాక్డౌన్ టైము, ఈ రాబోయే 21 రోజులంతా కూడా ఈ విధంగానే మార్కెట్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చిన్న చిన్న పుష్ కార్ట్స్ తోపుడు బళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఈ ప్రాంతానికి ఖాళీ చేయాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లాక్డౌను మీ అందరికీ కూడా మళ్ళీ ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం. ఇక్కడ ఓన్లీ ఎమర్జెన్సీ ఫుడ్ పర్పస్గా కూరగాయలు మరి అమ్మటానికి మాత్రమే ఈ ప్లేస్ని కేటాయించడం జరిగింది. కాబట్టి దీనికి సహకరించవలసిందిగా అందరికీ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు కంప్లీట్ చేయాలి. 1 గంట తర్వాత అమ్మటానికి లేదు. ఈవినింగ్ లేదు, ఈవినింగ్ కూడా లేదు. అనంతరం బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, కరోనా వైరస్ యొక్క తీవ్రతను బట్టి, ప్రభుత్వం యొక్క నిర్ణయంను బట్టి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట మధ్యలోనే కిరాణా షాపులు మరియు కూరగాయల వ్యాపారులు తమ వ్యాపారాలను నిర్వహించాలని, మందుల షాపు వాళ్ళు మాత్రం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే షాపులు నడుపుకోవాలని ఆయన తెలిపారు. కరోనా వైరస్ యొక్క తీవ్రతను బట్టి, గవర్నమెంట్ యొక్క నిర్ణయాన్ని బట్టి ఏదైతే నిత్యావసర సరుకులు, నిత్యావసర సంబంధించిన షాపులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే ఈ వ్యాపారం చేసుకోవాలి, తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ చేయాలి. మిగతా ఫార్మాస్యూటికల్స్ కానీ లేకపోతే మెడికల్ షాపులు ఏదైనా కూడా అది ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే, ఏదైనా కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్యలోనే మొత్తం, తర్వాత ఇంకా 6 నుంచి ఉదయం నైట్ 6 PM నుంచి ఉదయం 6 గంటల వరకు నిర్మానుష్యంగా ఉండాలి. ప్రజలు కూడా ఏదైనా సరుకులు కానీ ఏదైనా కొనాలంటే రోడ్డు మీదకి ఎవరైనా ఇంటి నుండి ఒక వ్యక్తి మాత్రమే రావాలి, వచ్చి తీసుకొని వెళ్ళాలి. మెడికల్ అవసరాల నిమిత్తం ఏదైనా కారులో వేస్తే ఒక డ్రైవరు, ఒక ఎవరైతే పేషెంట్ కానీ వాళ్ళ తాలూకా ఒక్కళ్ళు మాత్రమే అలౌ చేస్తాం. కాబట్టి మీరు కూడా, ప్రజలు కూడా సహకరించాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. దీని యొక్క తీవ్రతను బట్టి అందరం ఒక సామాజిక బాధ్యతగా అన్ని వర్గాల వాళ్ళు దీన్ని ఒక ఉద్యమంలాగా ఇచ్చేస్తే కానీ ఈ వైరస్ను మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. పోలీసులు ఒకళ్ళే బాధ్యత తీసుకుంటారు అనుకోవద్దు. పోలీసులు అనేది మేము డిపార్ట్మెంట్ పరంగా చెప్తాము, ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో అందరం పాటించి క్రమశిక్షణతో ఉండి ఈ యొక్క కరోనా వైరస్ని కంట్రోల్ చేయడానికి అందరం ముందుగా నడుం కట్టి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. April 14 వరకు ఉంటుంది ప్రస్తుతం దీని ప్రకారం, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 14 April వరకు ఈ యొక్క కంట్రోల్ అయితే ఉంటుంది. ప్రజలు కూడా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి సిద్ధమయ్యి ఆ టైంలోనే తీసుకోవాలి.
ఏదైతే మెడికల్ వాటికి సంబంధించింది అయితే 6 PM వరకు ఉంటుంది. తర్వాత ఎలాంటి షాపులు మట్టుకు ఎలా చేయము కాబట్టి ప్రజలు కూడా గమనించి దాన్ని బట్టి ఎవరికాళ్ళు స్వీయ నిర్బంధంలో ఉండి ఈ యొక్క కరోనా వైరస్ని కట్టడి చేయడానికి అందరూ బాధ్యతగా ఉంటారని చెప్పి భావిస్తున్నాం. థ్యాంక్ యూ.